ప్రభుత్వం అనేది 100కి 100 ఫెయిల్ అయిందని చెప్పుకుంటున్నారు. ఎందుకనండి? అంతే, ఏది అమలు జరుగుతుందండి? ఒక పింఛన్ తప్ప నీకు ఏది అమలు జరుగుతుంది చెప్పు నాకు. అమ్మ ఒడి పోయింది, ఆరోగ్యశ్రీ ఒకటి ఫెయిల్ అంటున్నారు, టీవీలో చూస్తున్నాం కదా మేము, అనేకమైన ఫెయిల్ అయిపోయినాయి. మరి టీడీపీ ప్రభుత్వం ఏమంటుంది, వచ్చిన 100 రోజుల్లో పెన్షన్ ఇంటికి పంపించాము, పెన్షన్ పంపించాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్తుంది. అన్నా క్యాంటీన్లు ఎవరు తింటున్నారు, ఎక్కడ తింటున్నారు? ఇక్కడ ఉనుకూరులో ఎవరికన్నా ఒకటి పెట్టారేంటి? ఎక్కడో జిల్లాకు ఒక సాడ పెడితే సరిపోయింది ఏంటయ్యా? జిల్లాకు ఒక సాడ పెడితే సరిపోయిందా? ఊరూరికి పెట్టమాను. ఇందుకు అన్ని మాటలు ఏడు చెబుతా ఉంటారు. 5 రూపాయలకి నాయనమైన భోజనం అందిస్తున్నాం అంటున్నారు కదా. ఎక్కడో చెబుతున్నాను కదా, ఇప్పుడు ఊళ్ళో 10 మంది సరిపోతే 10,000 మంది ఉంటారు, 10 మంది పెడితే సరిపోద్దా? అందరికి న్యాయం జరగాలి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు అసెంబ్లీలో, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు అమలు చేయడానికి ఇప్పట్లో కుదరదు అంటున్నారు కదా. నీకు ఖజానా ఉంది లేని మీరు పోటీ చేయకముందే మీకు తెలుసు. మరి ఎట్ట వాగ్దానాలు చేసా, ఏం చేద్దామని వాగ్దానాలు చేసా చెప్పు. ఏం చేద్దామని వాగ్దానాలు చేసావు? నేను ఇన్నిస్తానని మరి నువ్వు ఇవో ఆనాడు తెలవదు, నీకు ఖజానాలు ఉంది లేని. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చి మొత్తం నాశనం చేశాడు, అందుకోసం అప్లై అంటున్నాడు కదా. ఏదోటి పొలమాలి కాదండి. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా ప్రజలకి. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, వ్యతిరేకత కనపడుతుందా లేదా ఎక్కడైనా మీరు చెప్పండి. జనంలో వ్యతిరేకత ఎక్కడైనా ఉందా లేదా మీరు చెప్పండి. మీరు కూడా వ్యతిరేకత ఇదిగో, ఇష్టం ఉండోడికి పెట్టపోయినా బంగారమే, ఇష్టం లేనివాడికి న్యాయం చెప్పినా కానీ బంగారం సాలదు, సాలదు. నిజ నిజాలు మాట్లాడినా కానీ సాలవు ఇవాళ. అది ఇప్పుడు ఇష్టం ఉండేవాడికి ఏంటి బంగారం అంటాడు? ఇష్టాలు కాదు, ప్రజలకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరు న్యాయం జరగాలండి. ఉండోడమని లేనివాడమని న్యాయం జరగాలి, అది కావాల్సింది. అంతేగాని నేను 4 ఇచ్చానని ఓకే దేశం అంతా చేశానంటే పిచ్చి జనం లేరు. అసలు అమాయకులు లేరు. పవన్ కళ్యాణ్ ఓ చెప్పాడు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు తెలంగాణలో? అతను రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతను ఎట్ట చేస్తున్నాడు, ఇతను ఎట్ట చేస్తున్నాడు చూస్తలేదు మీరు? ఎందుకు చెప్పుకుంటున్న మాటలు ఓ అనవసరమైన వాగ్దానాలు అయ్యి అనవసరం. అదే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మన ప్రభుత్వానికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా వరద బాధితులకి సాయం అందించారు కదా. ఇస్తారులేండి వాళ్ళు, వాళ్ళకి ఏదో రూపాయ వస్తాయి ఇస్తారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా కానివ్వండి ఇచ్చేవాళ్ళు అంటున్నారు. నిజానా? లోగడు ఇచ్చాడుగా, ఇచ్చాడే ఇవ్వలేదా, ఇచ్చాడే ఇవ్వలేదా? అటు వెళ్ళి చూడు, 2 మైళ్ళు కట్టించాడు ఇల్లు, 2 మైళ్ళు దూరం 11,000 గడప కట్టించాడాయా, వెళ్ళి చూడిపో, చరిత్రలో నిలబడిపోతాడు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి 1గా చేశాడాయా, 1 పాయింట్. ఇక నువ్వు అడగక్కర్లా, జనం తెలుసుకుంటారు. ఇవాళ కాకపోయినా వాళ్ళు చరిత్రలో నిలబడతారు. నీకు ఒకటే గుర్తు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళు కానీ నిలబడతారు చరిత్రలో. ప్రేదలు చేశారనేది సత్యం అనేది 10 రోజులకైనా బయటపడద్ది. చేసినోడు ఎవడో చేయనోడు, చేయకుండా చేశానంటే ఎట కుదురుద్ది? అది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పథకాలు పెట్టి మీరే చెప్తున్నారు మంచిగా చేస్తారని, ఎందుకు చేసినా? ప్రజల ఉద్దేశాలు ఎట్టున్నాయంటే, ఇప్పుడు నేను 5 ఇస్తాను అన్నాను అనుకో, నువ్వు 10 ఇస్తానంటే నిన్ను నమ్మేస్తారు. లేని వాళ్ళు ఏముందండి, రూపాయి కోసం ఆశపడదు సాధ్యం, చేస్తాడేమో. ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్ అన్నాడు, 4 ఏళ్ళు ఇస్తాడు, ఇప్పించే కదా అని ఆశపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఉచితంగా వెళ్ళి రావచ్చు, రోజుకు 50 100 ఎవడ కేబా చిన్న వాళ్ళకి ఉపయోగపడద్దని ఆశపడ్డారు. మరి ఎన్నో ఇంట్లో 2 ముగ్గురు ఉంటే నీకు పది అని అన్నాడు. ఆశపడటం సాధ్యమే కదా, ఆశపడ్డారు. మరి మోసపోయాం అనుకుంటారో, చేస్తున్నాడు అనుకుంటారో, ఇక వాళ్ళకే తెలుస్తుంది.